సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం గుంటూరు కారం మాస్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి పైగా అతడు కలేజా మూవీలతో తమ కాంబినేషన్ ఎలా ఉంటుందో చూపించడంతో వీరి హ్యాట్రిక్ మూవీ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఈసారి ఈ ఇద్దరు కలిసి ఎలాగైనా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడతారని ధీమాగా ఉన్నారు కానీ ఇప్పుడో చిన్న ప్రాబ్లం వచ్చి పడింది గుంటూరు కారం సినిమాను జనవరి పన్నెండున గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకు రానున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు ఈ ప్రకటన చేసిన సమయంలో ఈ సినిమాకు పోటీ పెద్దగా కనిపించలేదు కానీ ఇప్పుడు అదే సమయానికి కుప్పలు తెప్పలుగా మూవీలు విడుదలకు రెడీ అవుతున్నాయి పైగా అందులో భారీ ప్రాజెక్టులు కనిపిస్తున్నాయి ఇందులో విక్టరీ వెంకటేష్ సాయింధవ్ తో పాటు మరికొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి నాగార్జున నాసామిరంగా రవితేజ ఈగల్ తేజ సజ్జా హనుమాన్ సినిమాలు దాదాపు ఈ సమయానికి రంగులోకి దిగిపోతున్నాయి దీంతో గుంటూరు కారం మేకర్స్ కొత్త ఆలోచనలు వేస్తున్నారని ఓ న్యూస్ తెగ చక్కర్లు కొట్టడంతో మేకర్స్ క్లారిటీ ఇచ్చారు గుంటూరు కారం మీద నిర్మాత నాగవంశీ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి ఈ సినిమాతో రాజమౌళి రికార్డులను సమం చేస్తామని చెప్పి అంచనాలు పెంచేశాడు అతడు కలేజా సినిమాల్లో క్యారెక్టర్లకు మాస్ తోడైతే ఏ రేంజ్ లో ఉంటుందో మహేష్ రోల్ ఆ రేంజ్ లో ఉంటుందని ఊరించాడు సినిమా మంచి క్వాలిటీ అవుట్పుట్ తో వస్తుందని అంటున్నారు ఇక ఈ సినిమాను బిజినెస్ కూడా ఓ రేంజ్ లో జరుగుతోందట కేవలం నైజాం రైట్స్ కోసం దిల్ రాజు నలభై ఐదు కోట్లు పెట్టాడని టాక్ నడుస్తోంది